భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల పోరాట స్ఫూర్తితో యువత, విద్యార్థులు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాలని యూటీఎఫ్ సీనియర్ నాయకులు శివరామకృష్ణన్ పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ తుని కమిటీలు ఆధ్వర్యంలో మంగళవారం తుని ప్రభుత్వ బాలురు బాలికల జూనియర్ కళాశాలల్లో 90వ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూటీఎఫ్ సీనియర్ నాయకులు శివరామకృష్ణన్ హాజరయ్యారు. ముందుగా అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా యువత, విద్యార్థులు ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్లు తారకేశ్వరి, కోటిలింగాలరావు, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ నాయకులు చక్రధర్, రాము, లోవరాజు, కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఉడుపు నెత్తురున్న వాడ ఉరికే నవ యువకుడా, ఉద్యమాల గగనంలో ఉదయం చే సూర్యుడా. పద పద రా భగత్ సింగ్ వారసుడా, యువ భారత నవశక్తికి నాయకుడా. ఆశయాలు లేని బతుకు అంధకారమయముర, పోరాడని